జరిగినట్టుంది. హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది అదొక ఇండిపెండెంట్ బాడీ, అటానమస్ బాడీ. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. హెచ్సిఏ అనేది దానికి అధికారం ఉంది, నేషనల్ కానీ హెచ్సిఏలా ఇంతకు ముందు కూడా ఎన్నో వచ్చినాయో పెద్ద వ్యవస్థ సహా ఉండదు. అయితే వాళ్ళు వాళ్ళే ఎలెక్ట్ చేసుకొని కొత్త ప్రెసిడెంట్ మార్చుకుంటారు. ఆ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా ఎంతో గందరగోళం జరిగింది. చిన్న చిన్న కంప్యూటర్లు, ఒక్కొక్క కంప్యూటర్లు 20,000 రూపాయల కంప్యూటర్ 2 లక్షలకు ఇరాయికి తీసుకున్న స్టాట్స్ కూడా జరిగినాయి. అయితే ఇవన్నీ జరుగుతుంటే నిజంగా సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది, కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్. యాక్చువల్లీ ఇప్పుడు ఆ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ నడపాలి, కానీ వాళ్ళని అర్థం చేయకుండా ఇతనే అజరుద్దీన్ గారు ఇతను నడిపిస్తున్నారు. ఇంకా అన్నిట్లో పెద్ద స్కామ్ ఈ టికెట్స్ సేల్స్. సాధారణంగా ఏంటంటే టికెట్ సేల్స్ అంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్, 20 తారీఖు నుంచి 25 తారీఖు వరకు ఈ కౌంటర్ ఓపెన్ ఉంటుంది, ఇక్కడ కొనొచ్చు 9 గంటల నుంచి. ఇవన్నీ ఐటీ, ఇవన్నీ ఐటీ పోర్టల్స్, ఇవన్నీ అయినాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అయితే కొన్ని టికెట్లు అమ్మే సంస్థలు ఉన్నాయి, బుక్ మై షో ఇవన్నీ. పేటిఎం ముందు ఓన్లీ ఒక పేమెంట్ గేట్వే ఉండేది, కానీ టికెట్లు అమ్మే ఇది కాదు, అవి వేరే ఉన్నాయి. బుక్ మై షో అటువంటి పేటిఎం ఇది కూడా బీసీసీఐ దగ్గర నుంచి కాంట్రాక్ట్ పోయింది పేమెంట్ గేట్వే. ఆ పేటిఎం అది ఒక ఇంటర్నేషనల్ సంస్థ వల్లే, వాళ్ళకి ఎక్కడ ధైర్యం వచ్చింది, కానీ వాళ్ళు చేసిన విధానం చాలా తప్పు. అజరుద్దీన్ గారు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిందంట, ఏంటి మా టికెట్లు అమ్మమని. అయితే టికెట్లు అమ్మమని ఇస్తే ఓ వారం ముందు అన్ని న్యూస్ పేపర్లో పెట్టాలి, ఈ ఫలాన్ రోజు నుంచి న్యూస్ పేపర్లు అడ్వర్టైజ్మెంట్ చేయకుండా మీడియాకు చెప్పాలి, ఫలాన్ రోజు నుంచి ఫలాన్ రోజు వరకు ఓపెన్ ఉంటుంది, అప్పుడు ఈ ఫలాన్ పేటిఎం పని షో దగ్గర పోయి కొనొచ్చు అని పెట్టాలి. పెట్టలేదు. ఏం చేసిందంటే మొన్న 3 రోజుల కింద రాత్రి 10 గంటలకు ఆ బుకింగ్ ఓపెన్ అయ్యింది, ఎవరికి తెలియదు. ఈ దాదాపు 39,000 టికెట్లు ఉన్నాయి. అయితే 10 గంటలకు రాత్రికి మొదలైంది, 10:25కి బంద్ అయింది. ఆ 25 నిమిషాలలో 30,000 టికెట్లు అమ్మిందట. ఎవరు నమ్మరు, అది సాధ్యం కాదు, నమ్మడం నమ్మకం. ఎందుకంటే సాధారణంగా టికెట్ అమ్మితే అది సినిమా టికెట్లు ఇవన్నీ మంచి టికెట్లు డబ్బు అమ్ముడు అవుతాయి, మెల్లమెల్లగా అన్నీ అమ్ముడు అవుతాయి, 3-4 రోజులు అన్నీ అమ్ముడు అవుతాయి. ఎందుకంటే ఇవి సస్తా టికెట్లు కాదు, స్థిరమైన టికెట్లు, 8,000, 9,000, 10,000, 15,000 రూపాయల టికెట్లు. అయితే సస్తాగా ఏమి లేవు, అయితే మెల్లగా అమ్ముడు అవుతాయి. కానీ దాదాపు కనీసం 1.5-2 డేస్ 2 రోజులు అయితే అమ్ముడు అవుతుంది. ఇది 10 గంటలకు తెలిసి 10:30 వరకు మొత్తం ఏమి అమ్మేసినట్టయితే ఇట్లా 100% స్కామ్. ఎందుకంటే నేను అనుకుంటున్నాను, అందరు కూడా అనుకుంటుందంటే ఎవరికి చెప్పకుండా ఓపెన్ చేసారు, 30,000 టికెట్లు ఆన్లైన్ వీళ్ళే కొన్నారు. కొని ఇప్పుడు ఒక్కొక్క టికెట్ 800 రూపాయల టికెట్ 6,000, 5,000 ఇప్పుడు కొనుగోలు 8,000, 9,000 కూడా అమ్ముతున్నారు. అది 1,500 రూపాయల టికెట్ అయితే ఇంకా ఎక్కువ, ఇంకా కొన్ని టికెట్లు అయితే 20,000, 30,000 అమ్ముతున్నారు. అంటే చాలా పెద్ద స్కామ్, ఇటువంటి స్కామ్ హిస్టరీ ఎప్పుడు జరగలేదు. అయితే ప్రభుత్వ పాత్ర అసలు ప్రభుత్వ పాత్ర లేనే లేదు, ఉండొద్దు, ఉండగలగదు. ఎందుకంటే ఇది అటానమస్ బాడీ, వాళ్ళు టికెట్ల కూడా స్కామ్ చేసింది. కానీ మళ్ళా ప్రభుత్వం ఎందుకు ఇలా పిల్లలు పెట్టాలి, ఎందుకు వచ్చింది అందరికి తెలుసు. దీంట్లో మన యువరాజు పోయి శ్రీనివాస్ గౌడ్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని ఇన్వాల్వ్ కమ్మని. అప్పటి వరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు బీసీసీఐ, మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఇంకా అసలుద్దీన్ మీద ఎన్నో ఆరోపణలు చేసిండు, వాళ్ళను విమర్శించింది, ఇవన్నీ కూడా చేసిండు. మీటింగ్ కాగానే సడన్లీ వాళ్ళనే మెచ్చుకుంటున్నారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. పోలీ ప్రభుత్వ పాత్ర ఏది, ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ అయితే పోలీస్ ట్రాఫిక్ కొరకు అక్కడ వాడతారు, కానీ ఇప్పుడు అదే పోలీసు ఈ టికెట్లు దొరకకుంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళతో లాఠీ చార్జ్ చేస్తుంది. ఇలా శ్రీనివాస్ గౌడ్ గారి పాత్ర ఏంది, అసలు ఎందుకు పోయింది అక్కడ, ఆయన పాత్ర ఏం లేదు అఫీషియల్. వాళ్ళు ఎందుకు పోయింది, దోస్తిగా పోయిందా, మంత్రికిగా పోయిందా, తెలంగాణ మంత్రికి పోయిందా, వీళ్ళ పాత్ర 100% వీళ్ళు చేయి 100%. కొత్త కొత్త స్కామ్లు వస్తున్నాయి అక్కడ, లిక్కర్ స్కామ్ నుంచి, ఇక్కడ ఫీనిక్స్ ల్యాండ్ స్కామ్ నుంచి, రియల్ ఎస్టేట్ స్కామ్స్ నుంచి, ప్రాజెక్ట్ కాళేశ్వరం కమిషన్ సా స్కామ్ నుంచి, ఇప్పుడు కొత్త స్కామ్ క్రికెట్ టికెట్స్. ఇప్పుడు 2 రోజులనే ఉన్నట్టున్నది, 2-3 రోజులు
కానీ ఇప్పుడు కూడా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆ టికెట్లన్నీ ఎట్లయినా రికార్డ్ ఉంటాయి కదా ఎవరు కొన్నారో అన్ని క్యాన్సిల్ చేయించి ఇప్పుడు ఈరోజు రాత్రి స్టార్ట్ చేయండి ఆన్లైన్ ఎల్లుండి అందరికి దొరుకుతాయి. ఇది నిజంగానే బాధాకరమైంది. ఈ క్రికెట్లో కూడా మన తెలంగాణ స్కామ్ చేయాలి.